ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ కొందరు ఉంటారు ఏం చేస్తారంటే అర్ధ అంటే మీనింగ్లెస్ దానాలు చేస్తారు మనమేమో అక్కడ దానాలు చేయాలి దాతృత్వం ఉండాలన్నాం ఈ మీనింగ్లెస్ దానాలు అంటే ఏంటి అంటే సంస్థ నుంచి అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కమాన్ బాయ్స్ రేపు మనం జనరల్ హాస్పిటల్ పోదాం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఓ వంద ఆరెంజ్ పండ్లు నాలుగు డజన్లు అరటి పండ్లు తీసుకొని ఆ పండ్లు ఇస్తూ ఫోటోలు తీసుకొని తర్వాత హెడ్ ఆఫీస్కి పంపించి ఇవన్నీ చేస్తుంటాం అలాంటి పనులు చేయకూడదు మనం అర్థంతో కూడుకొని ఉండాలి నువ్వు చేసేది నీకు తెలియకూడదు నువ్వు అది చేయాలనుకుంటావు నీ మనసులో ఉంది అక్కడ రోగపీడితలైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే నువ్వు తెలిసి ఫోటో దిగాల్సిన అవసరం లేదు నీ టీం మెంబర్స్ చెప్పు బాయ్స్ మీరు ఒక పని చేయండి అమ్మా ఒక ఆరు డజన్ల బత్తాయిలు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి లేదు అక్కడ మనకు తుఫాన్ వచ్చింది ఆంధ్రాలో వాళ్ళందరికీ ఐదేషు కిలోల బియ్యం మనం ఎక్కువ మందికి వెళ్ళలేం ఒక వంద మందికి ఇద్దాం అందరికీ మీరు ఆ ఫైవ్ ఫైవ్ కేజీస్ ఇచ్చిరండి అని చెప్పండి మీరు వాళ్ళని ఫొటోస్ దిగమనండి మీ యొక్క జర్నల్ ఉంటే జర్నల్లో పబ్లిష్ చేయండి అప్పుడు వాళ్ళకు గౌరవంగా ఉంటుంది ఇంటికి తీసుకెళ్ళి చూపెడతారు మా సార్ ఎప్పుడు ముందరు ఉండడండి మనకే అవకాశం ఇస్తాడు ఈ అవకాశం వల్ల నేను ఒక మంచి పని చేయగలిగాను అనుకుంటాడు లేదా ఎక్కడైనా అన్నదానం చేస్తుంటే అక్కడ మనం వెళ్ళి ఇలా గరటతో పెట్టినట్టు కాకుండా మన పిల్లలతో పెట్టిపోయండి మీరు పెట్టండి నానా అన్నారనుకోండి వాళ్ళకి మీ పైన గౌరవం పెడుతుంది అంతేగాని అక్కడ కూడా నేనే పెడతాను ఆ సినిమాలలో చూపెట్టినట్టుగా లైన్లో వచ్చి వాళ్ళందరికీ మనం పల్లెమిచ్చి మనం పెట్టడమే మనమే చేస్తే అది మీనింగ్లెస్ దాతృత్వం అవుతుంది ఇచ్చేది ఎవరికి తెలియకూడదు కానీ మనం ఇచ్చేది నలుగురికి తెలిసేటట్టు ఉండాలి దానివల్ల ఏంటంటే ఆ నలుగురికి మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది కానీ అక్కడ నువ్వు ఉండకూడదు నీ అనుచరులు ఉండాలి నీ తర్వాత తరం వాళ్ళు ఉండాలి అంతేగాని అన్నిటికీ నేనే అన్నిటికీ నేనే అంటే మనకు ఆ సుర లక్షణాలే అది ఆ తర్వాత మన లోపల ముఖ్యమైన ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు దైవికము క్రూరం ఈ రెండు మన లోపల ఉంటాయంట అయితే దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం అయితే ఒక తాత దగ్గర మనవాడు అడుగుతుంటాడు ఆ పిల్లోడికి ఏం తెలియదు తాత మంచి చెడు మంచి చెడు అంటే ఎట్లుంటుంది దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలంటాడు అంటే ఆ తాత పిల్లోడు చెప్తాడు నాన్న అవి ఎక్కడో లేవు నాన్న నీ మనసులో ఉన్నాయి రెండు తోడేళ్ళ మాదిరిగా ఉన్నాయి అవి ఎప్పుడు కీచులాడుతుంటాయి మంచి దాని మీద చెడు డామినేట్ చేస్తుంది చెడు దాని మీద మంచి డామినేట్ చేస్తుంటుంది ఒకవేళ మంచి తోడేళ్ళు చెడు తోడేళ్ళను డామినేట్ చేసి దాన్ని చంపేశావనుకో నీ లోపల దైవ స్వరూపం పెరుగుతుంది లేదు ఈ యొక్క చెడు మంచి మీద చెడు అరాచకం చేసి అది గెలిచిందనుకో నీ లోపల రాక్షసత్వం పెరుగుతుంది ఇవి పెంచకుండా ఉండాలంటే మన లోపల మన అంతరాత్మలో మనము చెడును చంపేయడానికి ప్రయత్నం చేయాలి ఇదే విషయము మనకు రామాయణంలో రావణాసురుడు చనిపోయిన తర్వాత మండోదర శివం దగ్గర వచ్చి ఒక మాట అంటుంది తను రాముణ్ణి బ్లేమ్ చేయదు నా భర్త చనిపోవడానికి కారణం అవ్వని తను ఏమంటుంది స్వామి మీరు ఎప్పుడైతే ఇంద్రియాలను జయించారో బ్రహ్మ తపస్సులో సాధించారు పరమ పరమశివుడి దగ్గరికించి ఆత్మలింగం తెచ్చుకోగలిగారు ఎప్పుడైతే ఇంద్రియాలు మిమ్మల్ని జయించాయో మీరు అన్ని రాక్షసత్వమైన పనులు చేశారు కనబడ్డ స్త్రీని చెరబట్టారు సీతమ్మ వారు ఉసురు తగిలింది ఈరోజు నువ్వు నీతో పాటు నీ వంశము నీ పిల్లలు అందరూ సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే నీ ఇంద్రియాలే అంటుంది అంటే ఆ చెడును నువ్వు ఎంత పెంపొందించుకుంటే నీకు అంత నష్టం చెడును తగ్గించుకోండి ప్రేమగా మాట్లాడండి పోయేదేముంది మన లోపల చెడు ఉందనుకోండి ఒకటికి నేను నాలుగు సార్లు చెప్పాను చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ చెప్తాను మనం కాలనీలో ఉన్నాం నేను ఒక చెడు వ్యక్తిని అనుకోండి నేను ఈ లోకాన్ని వదిలేసినప్పుడు నా దగ్గరికి ఎవ్వరు రారు పైకించి అక్కడ అందరూ వాకింగ్కి పోయినప్పుడు వాడా అండి అంటారు పుయిడ పోయిందండి మన కాలనీకి అంటారు అదే మంచితనంతో ఉండి ప్రేమతో ఉండి అందరితోటి కల్పు ఉండి నలుగురికి సహాయపడ్డాను అనుకోండి నేను చనిపోయిన రోజు వంద మంది వస్తారు మంచి వ్యక్తి ఉండే అండి అయ్యో అంత తొందరగా చనిపోయాడు ఎనభై ఏళ్ళకి చనిపోతే కూడా తొందరగా చనిపోయాడండి అంటారు చెడ్డవాడు అరవై ఏళ్ళకి పోయినా దరిద్రుడు ఇంకా ముందే పోవాల్సిందండి అంటారు మనం కోరుకోవాల్సింది ఏది మంచి చెడ మనకు రెండు దారులు ఎప్పుడు ఉంటాయి ఆ దారులు ఎన్నుకోవాల్సిన జ్ఞానము ఇంతకుముందు మనం అనుకున్నాము ఒక సమస్య వస్తే ఆ సమస్యకు జ్ఞానతృష్ట జ్ఞాన తృష్ట మనల్ని దారి చూపెడుతుందని అంటే మనం ఇక్కడ కోరుకోవాల్సింది ఏంది దారిలో వెళ్ళాలా చెడుదారిలో వెళ్ళాలా చెడుదారిలో వెళ్తే కష్టమే ఉంటుంది కానీ మంచిదే మనం సంపాదించుకోవాలి ఇంకొక ఉదాహరణ చెప్తాను ఎప్పుడైతే రాముడు వాలిని చంపినప్పుడు వాలి కొనా ఊపి ఉన్నప్పుడు ఒక మాట అంటాడు రామ నువ్వు సీతమ్మ వారు రావణాసురుడు ఎత్తుకపోయినని చెప్పి సుగ్రీవుడితో నువ్వు స్నేహం ఎందుకు చేశావు నాతో స్నేహం చేస్తే నేను ఆ రావణాసురుణ్ణి నా చంకలో తలబెట్టి తీసుకొచ్చి నీ దగ్గర పడేసేవాడిని అంటాడు అంటే ఆలోచించండి అంటే రాముడు ఒకవేళ వాలి దగ్గరికే పోయిండనుకో మనకు సుందరకాండ ఉండేది కాదు యుద్ధకాండ ఉండేది కాదు మరి రాముడు ఎందుకు పోలేదు ఏ నా భార్యను ఎత్తుకుపోయిన రావణాసురుణ్ణి చంపాలని నేను శపథం చేస్తే తమ్ముడు భార్య చెర తమ్ముడు భార్యనే చెరపట్టిన వాలితో స్నేహం చేస్తాడంటే అంటే ధర్మం కొరకు ఇంకా కష్టపడ్డాడు వీళ్ళందరూ ఎక్కడుందో వెతకడానికి అవకాశం ఉంది వెళ్ళారు ఆ వెతకడానికి అప్పుడు ఎన్నో కష్టపడ్డారు సముద్ర లంఘన చేశాడు హనుమ తర్వాత సముద్రం మీద వార దిగటారు ఇవన్నీ కష్టాలు పడ్డారు అంటే సమయం అయ్యింది కష్టపడ్డారు అదే వీడితో స్నేహం చేస్తుంటే వెంటనే అయిపోయేది కానీ రాముడు ఆ దారిన పోలేదు మనం కూడా చెడు దారిన పోకూడదు చెడు మాట చెడు స్పర్శ ఉండకూడదు మనం చేయి పెడితే పురుషుడే కావచ్చు స్త్రీయే కావచ్చు మన స్పర్శతో తెలిసిపోతుంది మనం ప్రేమతో ఉన్నామా లేకుంటే దురాలోచనతో ఉన్నామని ఆ ఈశ్వరుడు మనకి ఇచ్చిన వరం అది కంటితోటి తెలిసిపోతుంది మన చూపు ఎలాంటిది దొంగ చూప మంచి చూప చూప అని ఇది మనం పెంచుకోవాలి ఇలా పెంచుకుంటూ పోతుంటేనే మనకు జీవితం ఉంటుంది అంతేగాని మనం అలా కాకుండా దైవిక లక్షణాలన్నీ వదిలేసి మనం ఓన్లీ రాక్షసత్వమే మనం పెంచుకుంటూ పోతే మనకేమవుతుందంటే ఈ చెడుతోటి విషపూరితమైన నాయకుడమైతాం మనం విషపూరితమైన నాయకుడు ఎలా ఉంటాడంటే స్వార్థం ఉండదు కఠినత్వం ఉంటుంది అసహనం ఉంటుంది అంటే ఏది ఒక్క నిమిషం రెస్ట్లెస్గా ఉంటాడు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూ పోవాలి అయితే అంతేకాకుండా కఠినంగా ఉంటారు మనిషి ఎదుటివాడు బాధపడ్డ పర్వాలే నేను బాగుపడాలి వాడు సర్వనాశనం అయిపోయిన పర్వాలే ఆ డబ్బు నాకు నా భార్య పిల్లలకు నా కుటుంబానికే చెందాలనుకుంటాడు అది కాకుండా వాడికి ఏది కూడా అంత చెడ్డుతనమే అయితే నాయకత్వం అంటే అన్ని వేళలా మంచి నాయకత్వమే అవసరమా అండి అంటే కాదు మంచితో పాటు నీ లోపల కఠినం ఉండకూడదు కోపం ఉండకూడదు సీరియస్నెస్ ఉండాలి తప్పు చేసిన వాడిని దండించేటప్పుడు అతనులో మార్పు వచ్చేటట్టు చూడు ఒక వ్యక్తికి నువ్వు జీవితం ఇచ్చిన వాడు ఏదో అంతేగాని తప్పు చేశాడని ఇమీడియట్గా కమాన్ నిన్ను నేను శాక్ చేస్తున్నాను వెళ్ళిపో అనేటప్పటికీ వాడు వాడి కుటుంబం అంతా కూడా రోడ్ మీద పడుతుంది వాడికి అవకాశం ఇవ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చి వాడిని కూర్చోబెట్టుకుని కోచింగ్ ఇవ్వు బాబు నువ్వు ఇలా చేస్తే నీ జీవితం ఇలా పాడవుతుంది ఆ విధంగా ఎంతోమంది చెడు వ్యక్తులను మంచి వ్యక్తులను చేసిన సందర్భాలు ఉన్నాయి మనకు లేకపోతే అడి అడవి జాతికి చెందిన ఒక వ్యక్తి తాను అడవిలో క్రూరత్వంతో తన తను తన కుటుంబానికి పోషణ కొరకు ఎందరినో చంపి దొంగతనాలు చేస్తున్న ఒక వ్యక్తిని మరి సప్త ఋషులు కూర్చోబెట్టుకొని నువ్వు ఇది చేయడం తప్పు అని చెప్తే మరి అతను వాల్మీకి అయ్యాడా లేదా అంటే ఒక కఠినంలో ఉన్న ఆ వ్యక్తే వాల్మీకి అయితే చదువుకున్నవాడు మన అండర్లో పనిచేసేవాడు వాడికి మంచి నేర్పిస్తే ఎందుకు కాడనుకోవాలి మనం అవకాశం ఇవ్వండి కాదనుకోండి అంతే మీరు సమయం ఒక నెల సమయం ఏంటి అతని లోపల మార్పు రాలేదనుకోండి అప్పుడు చెప్పండి నీలో మార్పు రాలేదు నానా నేను ఈ అవకాశం ఇచ్చాను నువ్వు చెడిపోయేవాని ఎందరో గురువులు మరీ అల్లరి చిల్లరిగా ఉన్న విద్యార్థులను కూడా తీర్చిదిద్ది ఎంత పై పొజిషన్లకు పోయేటట్టుగా వాళ్ళకి దారి చూపెట్టారు ఆ గురువులు లేకపోతే మనం అందరం ఏమయ్యే వాళ్ళం చిన్నప్పుడు మనం అందరం కూడా బెస్ట్ ఏనా అండి అందరం మంచి వాళ్ళమేనా అంటే కాదు మంచి చెడు ఉన్న స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో అరవై మంది ఉంటే ఓ టెన్ పర్సెంట్ పీపులే మంచిగా చదువుకొని బుద్ధిగా ముందర కూర్చునే వాళ్ళు అంటారు వెనుక కూర్చునే వాళ్ళందరూ అల్లరిచిల్లరిగా ఉంటారు మరి వాళ్ళందరి పైకి రావడానికి కారణం ఏంటంటే ఆ గురువులే వాళ్ళు మనకు కూర్చోబెట్టుకొని చెప్పి వద్దు నువ్వు ఇలా చేయకూడదు తల్లిదండ్రులు నీ మీద ఆశ పెట్టుకున్నారు స్కూల్ ఆశపడ్డది నన్ను రేపొద్దునంటారా నువ్వు అయితే ఎవడరా నీకు నేర్పించిందని అంటారు ఈ విధంగా చెప్పి వాళ్ళలో మార్పు తెచ్చి మంచిది వేయడమే దైవిక లక్షణాలు నాయకుడు అనేవాడు ఈ విధంగా ఉంటేనే మనకు వస్తుంది అయితే దీంట్లో ఒక ముఖ్యమైన దాకరణ ఏంటంటే తిరుగు ప్రయాణం అంటున్నాడు కృష్ణుడు తిరుగు ప్రయాణం అంటే ఏంటి మనం ముందుకు వెళ్తున్నామండి మరి తిరిగి ఎందుకు రావాలంటే మనం ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకోవాలి మనల్ని మనం మన బాస్ రివ్యూ చేయాల్సిన అవసరం లేదు నేను ఈరోజు నేను అనుకున్నది నా కర్తవ్యం ప్రకారం నేను ఏదైనా చేయగలిగానా లేదా చేయలేదనుకో నేను ఎందుకు చేయలేదు ఈరోజు బ్యాక్లాగు రేపటిది రెండు కలిపి నేను చేయగలుగుతాన అంటే తిరుగు ప్రయాణం అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం కాకపోతే మనం జనరల్గా చెప్పుకుందాం మనం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయినప్పుడు ఏమైంది మనం మళ్ళీ ఎగ్జామ్ కడతాం ఎగ్జామ్ కట్టినప్పుడు ఏమవుతుంది ఈ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాస్తాము పాస్ అయిన సబ్జెక్ట్ రాస్తాం అంటే అప్పుడు రెండు బాధ్యత మన తలపైననే ఉంటుంది అలా కాకుండా ఎప్పటిదప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి అప్పుడు మన తల మీద ఇంత బర్డన్ ఉండదు ఒకవేళ అలా కాదని చెప్పేసి ఏముందండి నేను ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాసి పాస్ అవుతాను అని చెప్పి అనుకుంటే బహుశా నువ్వు సెప్టెంబర్లో రాసినప్పుడు ఒక సబ్జెక్టు కాకుండా మళ్ళీ మూడు సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఒకసారి ఆలోచించండి అలా జరిగిన సంఘటనలు ఎందరో జీవితాలలో ఉంది అలా కాకుండా ఎప్పటిదప్పుడు అంటే ఇక్కడ మనకు కావాల్సినంత కూడా మనకి రోజు ఆ టీవీలలో పేపర్లలో కొట్టినట్టుగా ఒకటి 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 మూడు 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 అన్నట్టుగా నైంటీ నైన్ పర్సెంట్ మార్క్స్ కొరకు మీరు ఆలోచించకండి మీరు చదివినది మీ బుర్రలో ఎంత జ్ఞానం ఉంది రేపు పొద్దున ఇంటర్వ్యూల్లో మీరు మాట్లాడగలుగుతారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయినాయా ఇలాంటివన్నీ మీరు నేర్చుకుంటే మీరు బహుశా మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మీరు కృష్ణుడు అనుకున్నట్టుగా ఆ అర్జునుడికి ఏదైతే విజయుడు అనే పేరు వచ్చిందో ఆ విధంగా మీకు విజయం సాధించి మీరందరూ కూడా విజయుడైతారన్నది మనకి కృష్ణం మందే జగద్గురు నేర్పిస్తుండ్రు ఆ కృష్ణుడికి మనం ఏమి ఇవ్వగలుగుతామంటే వారు చెప్పిన ఏం తూచా తప్పకుండా వారి బాటలో నడవడమే ఓం నమో భగవతే వాసుదేవాయ